విశాఖ అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డితో జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ వీడియో కాన్ఫరెన్స్ లో మీడియాతో ఎస్పీ అట్టాడ బాపూజీ వలస కార్మికులను త్వరలోనే వారి స్వస్థలాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే జార్ఖండ్ బీహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించాం. ఒరిస్సా వలస కూలీలను త్వరలోనే వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాకి మొత్తంలో లాక్డౌన్ ఉల్లంఘించిన కింద 7,000 కేసులు, 74,000 ఎంవీ కేసులు, 3.3 కోట్ల ఎంవీ కేసు కింద వసూలు, మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, లాక్డౌన్ లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు సంతలు లేకపోవడంతో 5,000 మంది గిరిజనులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ జరిగింది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా. సో ఆ వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యంగా ఈ దిశకు సంబంధించి, మహిళల భద్రతకు సంబంధించి ఈ లాక్డౌన్ సమయంలో మనం ఎటువంటి చర్యలు తీసుకున్నాము, ఏ విధంగా ఆపదలు ఉన్నటువంటి మహిళలకి సహాయం చేయడానికి మన దిశ టీం ముందుకొచ్చింది అనే విషయాల మీద చర్చ జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా అందరినీ అభినందించారు. ఈ లాక్డౌన్ టైంలో కూడా మనము ముఖ్యంగా మహిళల భద్రత కోసం వాళ్ళకు భరోసా ఇవ్వడానికి మనం చాలా ప్రయత్నం చేశాం. ముఖ్యంగా వలస కార్మికుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేశాం. గర్భిణీలు చాలామంది ఉంటారో వాళ్ళకి వెహికల్స్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయినప్పుడు మన దిశ టీం ఇమీడియట్గా వెళ్ళి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది.